శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నాలుగొందల సంవత్సరాలకు ఒకసారి అరుదుగా వచ్చేటటువంటి షష్ఠగ్రహ యోగం సందర్భంగా ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే విశేషమైన రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నాలుగు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన రాజయోగంలో ప్రస్తుతం మనకి గ్రహాల సంచారం నడుస్తోంది ఈ రాజయోగం కలిగించేటటువంటి గ్రహాల సంచారం సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు ప్రత్యేకమైన మంత్రాలను జపం చేసినట్లయితే ఆ మంత్రాల ప్రభావం వల్ల రాబోయే కాలంలో తిరుగులేని విధంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మరి ఏంటి ఈ షష్టగ్రహ యోగం అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం మనకున్నటువంటి తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు సొంత క్షేత్రాలలో ఉన్నాయి దీన్నే షష్టగ్రహ యోగం అనే పేరుతో పిలుస్తారు నవగ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు ఆయన సొంత ఇంట్లో సింహరాశిలో ఉన్నాడు అలాగే చంద్రుడు సొంత ఇంట్లో కర్కాటక రాశిలో ఉన్నాడు కుజుడు ఆయన సొంత గృహం అయినటువంటి మేషరాశిలో ఉన్నాడు అదేవిధంగా బుధుడు స్వక్షేత్రం సొంత ఇల్లు అయినటువంటి కన్యా రాశిలో ఉన్నాడు అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి ఆయన సొంత ఇల్లు అయినటువంటి ధనుస్సు రాశిలో ఉన్నాడు శని భగవానుడు ఆయన సొంత ఇల్లు అయినటువంటి మకర రాశిలో ఉన్నాడు అంటే మనకి నవగ్రహాలలో ఆరు గ్రహాలు సొంత ఇళ్లలో వాళ్ళ ఓన్ హౌసుల్లో ఉన్నాయి ఇది మనకి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపజేసే సమయంగా చెప్పుకోవచ్చు రాబోయే నాలుగు వందల సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన గ్రహాల స్థితి ఎక్కడా లేదు అంత అద్భుతంగా గ్రహాల స్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ గ్రహాల స్థితికి అనుగుణంగా రాహుకేతువులు వాళ్ళ శక్తిని కోల్పోయారు కాబట్టి ఈ గ్రహాల శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గ్రహాల శక్తి మొత్తం కూడా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆ సమయంలోపు పన్నెండు రాసుల వాళ్ళు ప్రత్యేకమైన మంత్రాలు జపించుకున్నట్లయితే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే వాటికి చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది మరి ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి రాశికి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది ఆ గ్రహానికి ఒక అధిష్టాన దేవుడు ఉంటాడు ఆ అధిష్టాన దేవుడికి సంబంధించిన మంత్రం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల్లోపు సర్వకాల సర్వావస్థల్లో మనస్సులో అనుకుంటూ ఉండండి రాబోయే కాలం మొత్తం కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు కుజుడికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యుడు కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని మనస్సులో అనుకుంటూ ఉండండి తర్వాత వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అందుకే వృషభ రాశి వాళ్ళందరూ శ్రీమాత్రే నమ అనే చిన్న మంత్రాన్ని మనస్సులో అనుకోండి తర్వాత మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి అందుకే మిథున్ రాశి వాళ్ళందరూ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుకోండి ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అందుకే కర్కాటక రాశి వాళ్ళందరూ ఓం శ్రీం శ్రీయై నమ ఈ చిన్న మంత్రాన్ని మనసులో అనుకోండి తర్వాత సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణ మూర్తి కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో అనుకోండి ఆ తర్వాత కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడికి విష్ణుమూర్తితో పాటు గణపతి కూడా అధిష్టాన దేవుడు అందుకే కన్యారాశి వాళ్ళందరూ ఓం గమ్ గణపత ఏ నమ అనే మంత్రాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఓం రాజమాతంగ్యై మహా అనే మంత్రాన్ని తులారాశి వాళ్ళందరూ చదువుకోండి తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కుజుడికి సుబ్రహ్మణ్యుడితో పాటుగా నరసింహస్వామి కూడా అధిష్టాన దేవుడు అందుకే వృచ్చిక రాశి వాళ్ళందరూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని మనసులో జపించుకోండి తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు అందుకే ధనుసు రాశి వాళ్ళందరూ ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి తర్వాత మకర రాశి మకర రాశికి అధిపతి శని శనికి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉన్నారు ముగ్గురులో ఆంజనేయుడు శక్తివంతుడు కాబట్టి మకర రాశి వాళ్ళందరూ శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి తర్వాత కుంభరాశి కుంభరాశికి కూడా అధిపతి శనే అయితే కుంభరాశి వాళ్ళు మాత్రం శనికి అధిష్టాన దేవుడిగా శివుణ్ణి స్వీకరించి శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకోవాలి ఇక చివరగా మీనరాశి మీనరాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు మీనరాశి వాళ్ళందరూ కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఇలా పన్నెండు రాశుల వాళ్ళు అద్భుతమైనటువంటి షష్టగ్రహ స్థితి ఉంది కాబట్టి అరుదైనటువంటి గ్రహయోగం ఉంది కాబట్టి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల్లోపు వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనస్సులో వీలైనప్పుడల్లా ఈ మంత్రాన్ని అనుకోండి రాబోయే కాలం మొత్తం బంగారు భవిష్యత్తుగా మార్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి